కృష్ణమేని టాలెంట్ స్కూల్లో మనం ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే జరుపుకుంటున్నాము. ఈ సైన్స్ డేలో మనం కొత్తగా రోబోటిక్స్ కానివ్వండి, IoT ప్రాజెక్ట్స్, కొంచెం రోబోటిక్స్ IoT ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనం దీంట్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పిల్లలకి ఈరోజు మనం సైన్స్ ఫేర్లో ఇంతకుముందు గతంలో మనం చూస్తే వాళ్ళు కొన్ని జనరల్ ప్రాజెక్ట్స్ మాదిరిగానే ఉండేటివి. ఈరోజు ఇంటర్నెట్ వినియోగం అనేది చాలా పెరిగింది. దానివల్ల మనం ఈ IoT ప్రాజెక్ట్స్, రోబోటిక్స్ ఇవన్నీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసి ఒక కొత్త ఉత్సాహాన్ని వాళ్ళలో నింపడం జరిగింది. సో ఈ విధంగా మనం గత సంవత్సరం కంటే మెరుగ్గా ఈ సంవత్సరం చాలా కొత్త ప్రాజెక్ట్స్ అనేవి వాళ్ళు సొంతంగానే తయారు చేసి వాళ్ళు దాదాపుగా ఇప్పుడు ఒక నెల రోజుల నుంచి కూడా బాగా కృషి చేసి ఎవరి సహాయం లేకుండా కేవలం వాళ్ళ యొక్క నాలెడ్జ్ తోటి వాళ్ళు సొంతంగా తయారు చేసి పెట్టిన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా వాళ్ళ ఓన్లీ వాళ్ళ ఉపాధ్యాయులతో సహాయం తీసుకొని వాళ్ళ సొంతంగా వాళ్ళు తయారు చేసి ప్రాజెక్ట్స్ అన్నీ పెట్టారు. ఇవన్నీ కూడా చాలా వరకు అన్నీ కూడా IoT ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అన్ని వర్కింగ్ మోడల్స్ ఉన్నాయి. ఇంకా మనం ఇప్పుడు చూస్తే మన కరోనాలో ఇంటర్నెట్ ద్వారా మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఎట్లా ఏంటి అనేది మనం అన్నీ కూడా తెలుసుకున్నాము. సో దాని ద్వారా ఏంటంటే ఈరోజు ప్రపంచం అంతా కూడా ఎక్కడి నుంచైనా మనం IoT ద్వారా, ట్రాన్స్మిషన్స్ ద్వారా మనం చేస్తున్నాము. నెక్స్ట్ రాబోయే తరంలో మొత్తం రోబోటిక్స్ వాటి మీద చాలా ఉపయోగం ఉంటుంది. సో ఇవన్నీ ప్రాజెక్ట్స్ అన్నీ చేయడం జరిగింది. గత సంవత్సరం కంటే మెరుగ్గా మనం ఈ సంవత్సరం చేసుకున్నాము. అందరికీ కూడా సైన్స్ ఫేర్ శుభాకాంక్షలు. దిస్ ఈస్ బ్రౌల్కా ఫ్రమ్ 8th grade ఇన్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్. టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ డ్రిప్ ఇరిగేషన్. డ్రిప్ ఇరిగేషన్ ఈస్ ద మోస్ట్ ఎఫిషియంట్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్ డెలివరీ సిస్టమ్ ఫర్ గ్రోయింగ్ క్రాప్స్. ఇట్ డెలివర్స్ వాటర్ అట్ ద సేమ్ టైమ్ న్యూట్రియంట్స్ డైరెక్ట్లీ టు ద ప్లాంట్స్ రూట్ జోన్ ఇన్ ద రైట్ అమౌంట్ ఎట్ ద రైట్ టైమ్. సో ఈచ్ ప్లాంట్స్ గెట్ వాట్ ఇట్ నీడ్ అండ్ వెన్ ఇట్ నీడ్ ఇట్ టు గ్రో ఆప్టిమల్లీ. This is Sanjana from grade 8. I am studying in Krishnaveni Talent School. Today I am going to explain about rainwater harvesting. What is meant by rainwater harvesting? Rainwater harvesting is the process of saving rainwater. It is predicted that the next world war will be fought for water. This process will help in preventing floods. This method will reduce the stress on our rivers and lakes. Rainwater harvesting will help aquatic life from getting polluted and depleted. Strict laws are needed to help implement rainwater. This process will maintain a healthy water cycle in our ecosystem. Awareness campaign should be conducted to educate general public about rainwater. Rainwater harvesting will help in increasing water level below the ground. Good morning, my name is Ramin. I am studying 8th class in Krishnaveni Talent School. Today we are here to explain about hydroponic garden. Hydroponic garden is the best way to grow plants, trees, fruits, vegetables without using soil. Hydroponic garden can grow in outdoor, indoor or even in a small place. Due to this constant feeding of water and nutrients, plants will grow fast and taller and produce more leaves than trees grown in normal soil. Now my friends, morning లేసి మార్నింగ్ 3కి 4కి అలా లేసి మోటార్ ఆన్ చేయాలి. ఇట్లా లేకుండా ఒకవేళ ఎక్కడైనా బయట ఉన్నా ఆటోమేటిక్గా ఫోన్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. మనం చూడండి, మోటార్ ఆన్ చేశాను, ఇదిగోండి ఆఫ్ చేస్తాను బజర్. ఒకవేళ ఇంకెక్కడ ఫార్మర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడానికి కోసం ఇది బజర్ ఉంటుంది. ఒకవేళ ఫోన్లో కూడా ఒక మాయిశ్చర్ లెవెల్ మనకి మెసేజ్ వస్తుంది. మ్యామ్ ఇప్పుడు తీసాం కదా, ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది. మాయిశ్చర్ లెవెల్ తక్కువ ఉంటే మోటార్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది. ఇప్పుడు ఇట్లా పెట్టగానే మాయిశ్చర్ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది. మనకి మెసేజ్ వస్తుంది. ఒకవేళ మెసేజ్ చూసుకోలేక ఒకవేళ ఆన్ చేయలేకపోతే అది ఆటోమేటిక్గా అయిపోద్ది. స్మార్ట్ సిటీస్ అనేటువంటి కాన్సెప్ట్ ప్రజెంట్ మనకు వచ్చేవన్నీ కూడా స్మార్ట్ సిటీస్ వస్తున్నాయి. ఈ స్మార్ట్ సిటీస్లలో మనకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఇండియా ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ పాపులేషన్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో కల మన భారతదేశంలో ఎక్కువ జనాభాలు, సెకండ్ ప్లేస్ మన ఇండియా. ఇటువంటి కండిషన్స్లో ఇన్ కేస్ ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు, ఎమర్జెన్సీలో అంబులెన్సెస్ వచ్చేటప్పుడు మెయిన్ సిటీస్లలో ట్రాఫిక్ ఈజ్ అ మేజర్ ప్రాబ్లం. ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల పేషెంట్స్ ప్రాణాలు కోల్పోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశాం. ఈ ప్రాజెక్ట్లు ఏంటంటే, జనరల్గా మనకి ట్రాఫిక్ లైట్స్ ఎలా అయితే ఉంటాయో రెడ్, ఎల్లో, గ్రీన్తో పాటు మనం ఈ ప్రాజెక్ట్లో బ్లూ అనేటువంటి కాన్సెప్ట్ని ఇంక్లూడ్ చేస్తాం.
ప్రతి ఒక్క అంబులెన్స్ డ్రైవర్కి కూడా ఒక యాప్ని ఇస్తాం అనమాట. ఈ యాప్లో వాళ్ళు వెళ్ళేటువంటి రూట్ని చెక్ చేసుకొని ఎమర్జెన్సీకి వెళ్తున్నప్పుడు ఇక్కడ బటన్ ఆన్ చేస్తారనమాట. ఈ బటన్ ఆన్ చేయగానే ఏమవుతుందంటే దగ్గరలో ఉన్నటువంటి ట్రాఫిక్ లైట్స్లలో గ్రీన్ లైట్ ఆన్ అవుతుందన్నమాట. గ్రీన్ లైట్ ఆన్ అయ్యి బజర్ ఆన్ అవుతుంది. ఇట్ ఇండికేట్స్ ఇన్ దిస్ వే వెహికల్స్, స్మార్ట్ వెహికల్ ఎమర్జెన్సీ వెహికల్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మనకు మెసేజ్ వస్తుంది అనమాట. ఈ మెసేజ్ బేస్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు డ్రైవర్స్ అందరూ కూడా అంబులెన్స్కి ఆటోమేటిక్గా రూట్ ఇవ్వడం వల్ల క్లియర్ అయిపోయి అంబులెన్స్ వెళ్తుంది. ఎప్పుడైతే అంబులెన్స్ అనే ఏరియా రీచ్ క్రాస్ అయిపోతుందో ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయి నార్మల్గా రెడ్ ఎల్లో గ్రీన్ లైట్స్ అనేది కంటిన్యూస్గా వర్క్ అవుతుంటాయి అన్నమాట. ఈ విధంగా మనం అంబులెన్స్ డ్రైవర్కి ట్రాఫిక్లెస్గా మనం రూట్స్ని ప్రొవైడ్ చేసినటువంటి వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.